మరి మీ ఫైనాన్షియల్ స్టేటస్ ఎట్లా ఉంటుంది? అంతా ఆర్థిక పరిస్థితి బాగానే ఉంటుందా? ఇప్పుడు నేను ఎడిగేళ్ళే ఎన్ని వాళ్ళు వాళ్ళని కిరాయి ఆడుకొని పోవాలి ఇంటికి. అంతేనా? ఉన్న వాస్తవం అది. రామనడసే లేని చెప్పడం ఉన్నదే చెప్తాడు. అంటే లోకం అది నన్ను లోకం ఏ రకంగా అనుకున్నా నేను ఫీల్ గాను. నేను ఎందుకు ఫీల్ గానంటే నా లైఫ్ నాకు నచ్చినట్టుగా ఉండాలి, అది 10 మంది మెచ్చాలి. నా లైఫ్ నాకు సాటిస్ఫాక్షన్ ఉండాలి. సాటిస్ఫాక్షన్ లేని లైఫ్ గడపడం కూడా వేస్ట్. నాకు ఇట్లా ఇష్టం ఉన్నది. మరి మీరు ఇట్లా తిరుగుతూ ఉంటే ఆ పాటలు రాశారు కదా ఎడబాబినట్టు అయితే. అన్నా ఎడబాబినట్టు అయితే పాట పాటలో జనపదం ఇంతకుముందు పాడారు కదా, ఎడ మోసం చేసినావు ఎడబాపినవు అని. అంటే వాస్తవానికి నేను ఎందుకు అట్లా రాయాల్సి వచ్చింది అని అంటే, మా భార్యకు చిన్నప్పుడు వాళ్ళ అమ్మ నాయన ఫాదర్ ఈమె చిన్నగా ఉన్నప్పుడే అలా అమ్మ నాయన చనిపోయారు. ఈమెంతా హాస్టల్లలో పెరిగి హాస్టల్లలోనే ఉండి వాళ్ళ మేనమామ దగ్గర బాజాంజే అని ఉంటాడు మా ఊరు పక్కకే సర్వేల్, ఓకే వాళ్ళ దగ్గర పెరిగి వాళ్ళిద్దరు అన్నలు వాళ్ళ ఇద్దరు అక్కలు అట్లా పెరిగి తర్వాత ఇల్లు హాస్టల్ ఎండాకాలం సెలవులు వస్తే ఇంటికి పోయేది లేదంటే హాస్టల్ ఉండేదాన్ని అనుకోకుండా నాకు రోజు కలిసి ఆమె కామన్గా మేము అందరికీ ఏం ఫోన్లు షాటింగ్లు గీటింగ్లు మీటింగ్లు ఇవన్నీ ఏం పెట్టలే, ఒక లెటర్ రాసిన మాకు లవ్ లెటర్. లవ్ లెటర్ రాసిన గత ఒకటే లెటర్ రాసిన ఇంకా ఇంట్లో ఇంట్లో దట్టినారు ప్రేమలేఖ రాశారు అన్నా. అన్న ప్రేమలేఖతో నా ఇంప్రెస్ చేస్తున్నారు అని అన్నారు కదా, ఏం రాశారు ప్రేమలేఖ? నేను ప్రేమలేఖ రాసి ఇంప్రెషన్ చేయలే. వాళ్ళు ఏం రాసిన అంటే నేను పాటగాడిగానే ఇన్ని పాటలు రాస్తున్నారు మరి ప్రేమలేఖలు. ప్రేమలేఖలు కూడా ఏం రాసినంటే జీవితకాలం నీ ఎమ్మటి ఉండగలుగుతా, నేను కష్టపెట్టకుండా చూసుకోగలుగుతా, నేను కారం తిని కటక నేల మీద పడుకున్నా నే నీ కోసం నేను జీవించేటువంటి ప్రయత్నం చేస్తా. ఓకే ఇంకోటి ఏంటంటే నేను ఆ రోజు ఆ లేఖలు రాసిన కొత్త కుండల నీళ్లు నెత్తిల పోసి నా బొటన వేలకు సుతులు పోస కట్టేదాకా కూడా నీ ఎమ్మటుంటా లవ్ లెటర్ కూడా నన్ను నమ్ము అని చెప్పేసి రాసిన తర్వాత ఒక 6 నెలలకు వచ్చింది నాకు నారాయణపూర్కు. మొత్తానికి లవ్ లెటర్ని కూడా పాట రూపంలో రాశారైతే అన్నా. అన్న సూపర్ అన్నా. ఇప్పుడు హ్యాపీ అన్నా ఫ్యామిలీ? మంచిగా ఉన్నావు అన్న. కూల్ మంచిగా ఉన్నావు. నాకు ఆమె బాగా ఫుడ్ చేస్తుంది ఎందుకనంటే ఇంట్లో ఇల్లాలు నిజానికి అవును ఇంట్లో ఇల్లాలు గయ్యాడైతే మనం గడప దాటలేము. ఇల్లాలు సహకారం లేకుండా మనం బయట ఏం చేయలేము. మా భార్య కలిసి రచగెలవాలంటారు కదా. మా భార్య పూజమ్మ చాలా గొప్పది, నాకు బాగా ఫుడ్ చేస్తుంది. ఓకే ఏంటంటే నేను బయటకు పోయినా కూడా నేను ఇప్పుడు వచ్చి 3 రోజులు ఈ ఇంటర్వ్యూలే సరిపోతున్నాయి పట్టణం అంతా. అంటే పోవడానికి వీలు లేదు. ఓకే కాబట్టి ఉండవలసి వచ్చినటువంటి సందర్భం ఉన్నది. వాళ్ళు ఉన్నా కూడా ఆమె అర్థం చేసుకుంటుంది. ఓకే కాకపోతే ఏడుగు అని జర జాగ్రత్త గత ఒక్క మాట అయితే చెప్తుంది జాగ్రత్త జర చూసుకున్నాడు అని చెప్తుంది.